టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు స్నేహ బ్లాక్లో ప్రత్యేక గదిని కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్నేహ బ్లాక్ చుట్టూ జైలు సిబ్బందితో భద్రత కల్పించారు. డ్యూటీ సిబ్బంది మినహా ఎవరిని అటువైపు వెళ్లనీయడం లేదు. చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు గేటు దగ్గర నుంచే ఎన్ఎస్డీ కమాండోలు వెనక్కి వెళ్ళిపోయారు. లోకేష్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జవహర్ తదితర నాయకులు కొంతసేపు బయటే నిరీక్షించారు. లోకేష్ లోపలికి వెళ్ళి చంద్రబాబుకి ఇవ్వాల్సిన ఆహారం మందుల గురించి అధికారులతో మాట్లాడి వచ్చారు. అలాగే కుటుంబ సభ్యులు ఆయన్ను ఎప్పుడు కలవచ్చో కూడా తెలుసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరంలోనే బస చేశారు. రాజమహేంద్రవరం జైలు వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రశ్నించేందుకు వీలుగా చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సిఐడి కోరింది. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి దానిపై ఇవాళ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించారు. చంద్రబాబు బెయిల్ కోసం ఇవాళ లాయర్లు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా, నేరుగా ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తారా అన్నది ఉద్ఘంటగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీపీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు స్నేహ బ్లాక్లో ప్రత్యేక గదిని కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక బెయిల్ కోసం ఏసీబీ కోర్టు లో దాఖలు చేస్తారా లేక హైకోర్టుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రవివర్మ అందిస్తారు. రవివర్మ, చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అని తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీబీ కోర్టులో దాఖలు చేస్తారా లేకపోతే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? విజయ్, నిన్ననే బెయిల్ వస్తుందని దూరదర్శన్ శ్రేణులు అయితే ఆశించారు. అయితే అనేక పరిణామాల మధ్య చంద్రబాబుకు రిమాండ్ విధించి చంద్రబాబును రాత్రికి రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా అవాకు గురయ్యాయి. అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా ముందుగానే ఏసీబీ కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ పై మాత్రం వివరణ కోరడం జరిగింది. సిఐడిని కౌంటర్ దాఖలు చేయాలని అడిగిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు న్యాయ నిపుణులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదైన సిద్ధార్థ లోత్రా ఆధ్వర్యంలో పోసాని వెంకటేశ్వరరావు బృందం టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నేడైతే హైకోర్టులో కూడా లంచ్ పిటిషన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చంద్రబాబు రాత్రి 1:30కి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక గదిని అయితే ఏర్పాటు చేశారు. స్నేహ సెల్ అనే
ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ఇంటి వద్ద నుండే భోజనము అదే విధంగా మనులు ఇచ్చేందుకైతే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. అయితే లోకేష్ లోపలికైతే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 500 మంది పోలీసులతో రాజమండ్రి సెంట్రల్ గేట్ చుట్టూ బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు కి ఈ రోజైన బెయిలు వచ్చేందుకు బెయిల్ కోసం అయితే న్యాయ నిపుణులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.